వెల్కమ్ టు యప్ ఎంటర్టైన్మెంట్స్. చికెన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ హైదరాబాదీ చికెన్ కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా. ఒక బౌల్ తీసుకుని అందులోకి అరకిలో చికెన్ తీసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, కారం ఒక టేబుల్ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, అలాగే ఫ్రెష్ పెరుగు తీసుకోండి ఒక కప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కప్పు పడతాయి. ఇలా మనం క్రష్ చేసుకుంటూ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి మ్యారినేట్ అయిన చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 1 అవర్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 1/2 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకుందాం, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. మనకి మురుంగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి, 1/2 కప్ వరకు పడతాయి. మళ్ళీ పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఇలా పేస్ట్ అయిపోయింది కదా, మనకి దీన్ని పక్కన పెట్టుకుని కడాయి పెట్టుకుందాం. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకుందాం. దీన్ని కంటిన్యూస్గా కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 5 మినిట్స్ అన్నా కుక్ చేసుకోండి. అప్పుడు మనకి ఇది బాగా కుక్ అయ్యి ఇందులోంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ గ్రేవీ అలాగే చికెన్ మొత్తం అంతా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మనకి నీళ్లు ఊరి చక్కగా చికెన్ అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది. గరం మసాలా 1 టీ స్పూన్, అలాగే ఫ్రెష్ కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ఆల్రెడీ చికెన్ సగం వరకు ఉడికింది కాబట్టి 1/2 కప్పు వాటర్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ మిక్స్ చేసుకుని నీళ్లు ఎగిరేంత వరకు కుక్ చేసుకోండి. అంతే మనకి 5 నిమిషాలు అలా పడుతుంది. సో మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంటుందండి హైదరాబాదీ చికెన్ కర్రీ. ఫైనల్లీ ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. మరి ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చే ఉంటుంది కదా, మరి తప్పకుండా ఒక లైక్ చేసేయండి, ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.